హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ రియాక్షన్ వీడియో. దిస్ ఇస్ అమీర్ ఖాన్. ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి, ద గ్రేట్ యూట్యూబర్. ఫుడ్ సంబంధించిన వీడియోస్ చేస్తుంటారు, వంశీ ఫుడ్ అని యూట్యూబ్లో మీరు చూసి ఉండవచ్చు. ఆయన వంటకాలు చాలా ఫేమస్ యూట్యూబర్. ఆయన మంచి మంచి వంటకాలు మన తెలుగు వాళ్ళకు పరిచయం చేస్తుంటారు. నేను పర్సనల్లీ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయన వంశీ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఛానల్కి, కానీ నాకు అందులో ఒక విషయం అర్థం కాలేదు సార్. మీరు చెప్పారు నేను పక్క నాన్ వెజిటేరియన్, బట్ వెజిటేరియన్ అనుకుంటారు చాలామంది, కానీ నేను కోడి కాళ్ళు గుండె అవన్నీ చూడలేను కట్ చేస్తుంటే. అంటే యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటంటే, జంతువులను కట్ చేస్తుంటే నేను చూడలేను అంటే, కానీ తింటాను నేను. తినేటప్పుడు మళ్ళీ కోడి కాళ్ళు తింటున్నానా, నేను కోడి తలకాయ తింటున్నానా, సారీ కోడి గుండెకాయ తింటున్నానా అని ఒక బ్యాట్ ఒక మైండ్లో ఒకటి వచ్చేసాక మళ్ళీ తినబుద్ధి కాదు నాకు అని నవ్వారు. సార్ మీరు చాలా చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఒక చిన్న విషయం నేను కొంచెం అబ్జెక్షన్ ఉంది, ఏమిటంటే మీరు చెప్పారు నేను పక్కా నాన్ వెజిటేరియన్ అని, కానీ వెజిటేరియన్ అని అనుకుంటారు చాలామంది అని అన్నారు కదా. సార్ ఏం లేదు, చాలామంది నాన్ వెజిటేరియన్ కూడా ఉన్నారు. జంతు ప్రేమికులు చాలామంది ఉన్నారు మన దేశంలో. అంటే వాళ్ళు హింస జీవ హింస వాళ్ళకు ఇష్టం ఉండదు, జీవులను చంపి తినడం వాళ్ళకు అంత ఇష్టం ఉండదు. అయితే వాళ్ళందరూ అనుకుండొచ్చు సార్ మీ ఇంటర్వ్యూ చూసి. మీరు అంటే కొంచెం నడి మధ్యలో ఒక మాట చెప్పారు సార్ ఇలా, అంటే నాకు జంతువులంటే చికెన్ షాప్కి వెళ్ళను నేను, అవి కోసేటప్పుడు నేను చూడలేను, నాకు చాలా బాధ ఇస్తుంది అని అన్నారు బేసిక్లీ మీరు. కానీ సార్ చూడండి, చాలామంది చికెన్ మటన్ ఏదైనా సరే వాళ్ళు జంతువులను చంపడం ఇంకా జీవహింస చేయడం వాళ్ళకి ఇష్టం ఉండక వాళ్ళు తినరు. చాలామంది రీజన్ అదే ఉంటుంది. కానీ మీరు చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతారు కదా సార్, మీరు కొంచెం అంటే చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఏది చెప్పినా సరే. మీరు ఇప్పుడు చెప్పిన ఇంటర్వ్యూ, నేనే ఒక ఫ్యాన్ మీకు. నేను ఇప్పుడు చూసిన మీ ఇంటర్వ్యూలో నాకు కొంచెం ఒక విషయం అర్థం కాలే. మీరు వెజిటేరియన్ కూడా అన్నారు, నాన్ వెజిటేరియన్ కూడా అన్నారు, బట్ నాకు కోడి కాళ్ళు అవి తినేటప్పుడు బాధ వేస్తుంది. అప్పుడు తింటున్నప్పుడే మళ్ళీ ఎందుకు సార్ బాధ? మనం తింటున్నాం, అది చూడడంలో ఏం బాధ ఉంది? మీరు చెప్పారు, క్లియర్ కూడా చేశారు, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అని. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు సార్, ఎందుకంటే చాలామంది మిమ్మల్ని చూసేవాళ్ళు ఓన్లీ చికెన్ మటన్ తినేవాళ్ళే మాత్రమే చూడరు, చాలామంది శాకాహారులు కూడా చూస్తారు, మాంసాహారులు మాత్రమే చూడరు మీ వీడియో. వాళ్ళు కేవలం ఒకే ఒక రీజన్ వల్ల నాన్ వెజ్ తినరు సార్, ఎందుకంటే జీవహింస వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇలా మన దేశంలో కూడా. అదే సార్ నేను చెప్పబోయేది. మీరు ఏదైనా సరే క్లియర్గా కొంచెం చెప్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్గా తీసుకుంటారు. అంటే నాకు ఇష్టం బట్ నేను చూడలేను కోసేటప్పుడు అని మీరు కొంచెం డిప్లొమాటిక్గా చెప్పారు, అది కొంచెం ఇలా అనిపించింది. అందుకోసం నేను ఈ మీ ఇంటర్వ్యూపై రీసెంట్గా చేసిన ఇంటర్వ్యూపై నేను ఈ రియాక్షన్ ఇస్తున్నాను. అంతకుమించి ఏం లేదు సార్, మేము చాలా మిమ్మల్ని అభిమానిస్తాం, గౌరవిస్తాం. ఇంకా నేను యాక్చువల్లీ నేను పెద్ద ఫ్యాన్, నేనే ఎన్నో వంటకాలు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యాను. ఇదొక్కటి సార్, ఇది ఒక్క విషయం నాకు కొంచెం డిప్లొమాటిక్గా అనిపించింది. మేడం గారు కూడా కొంచెం నవ్వారు అప్పుడు, అంటే జంతువులను నేను కోడి కోస్తే కాళ్ళు కోస్తే అది చూడలేను నేను, కానీ ఎవరైనా చెప్తే నేను తినేటప్పుడు అది కోడి కాళ్ళు కోడి తలకాయ అది చెప్తుంటే మేడం కూడా కొంచెం నవ్వారు, యాంకర్ మేడం కూడా. అంటే ఏం లేదు, బేసిక్గా కొంచెం శాకాహారులు ఉంటారు కదా, జంతు ప్రేమికులు కూడా ఉంటారు, వారి మనోభావాలు కొంచెం దెబ్బతింటాయి. అంటే మనం జంతువుల్ని రకరకాలుగా ఏమైనా చేసి మనం నవ్వుతున్నాం, మళ్ళీ కొంచెం తినడంలో రుచి కూడా చూపిస్తున్నాం, మళ్ళీ మనకు అది గుర్తొస్తే మళ్ళీ బాధ వేస్తుంది, కానీ మనం రుచిని మాత్రం వదలడం లేదు. అంటే చూడండి సార్, మనం ఎక్కడ, మీరే చెప్పండి ఆడియన్స్, ఒకవేళ చూస్తే నేను ఈ వీడియో రియాక్షన్ తప్పు చెప్తున్నానా? ఒకవేళ తప్పు చెప్తే కామెంట్ చేయండి, ఒకవేళ కరెక్ట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వంశీ సార్ వీడియోస్ కూడా, నా వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.